हाई स्टूडेंट्स अंदर एला विष्णुवर्धन चुनाव स्मार्ट इन्फो स्टूडेंट्स एपीएपी सेट 2022 मन की वेटरनरी काउंसलिंग की संबंधी और इंपॉर्टेंट अपडेट वच्चिंदि नेन ऑलरेडी प्रीवियस वीडियो चेशानु इयर वेटरनरी की सेपरेट काउंसलिंग अग्रिकल्चर की सेपरेट काउंसलिंग हॉर्टिकल्चर की सेपरेट उ अलागे फिशरी साइंसेस की कूडा सेपरेट गा उंटुंदि अयिते वेटरनरी काउंसलिंग मन की फस्ट जरगाली काबट्टी सो एवरैते मैक्सिमम नीट लो सीट मिस अयिंटारो फस्ट वाळ्ळु वेटरनरी की రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి సో వెటర్నరీ కౌన్సిలింగ్ కి సంబంధించి ఇప్పుడు డేట్స్ వచ్చాయి ఆల్్రెడీ నేను ఈ వెటర్నరీ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయినప్పుడు వీడియో చేశాను ఎవరైతే ఈ వెటర్నరీ కౌన్సిలింగ్ కి రిజిస్టర్ చేసుకుని ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ కౌన్సిలింగ్ కి ఎలిజిబుల్ అవుతారు ఇప్పుడు వాళ్ళు ఏం రిలీజ్ చేశారంటే ఇప్పుడు వాళ్ళు స్టేట్ ర్యాంక్స్ ఆల్్రెడీ రిలీజ్ అయ్యాయి కదా ఆ స్టేట్ ర్యాంక్స్ ని బట్టి కేటగిరీ వైస్ గా వీళ్ళు డేట్స్ అనేవి ఇచ్చారు సో ఆ డేట్స్ లోపు మీరు యూనివర్సిటీకి వెళ్ళాల్సి ఉంటుంది సో ఎక్కడికి వెళ్ళాలి ఎవరెవరు వెళ్ళాలి ఎంత ఫీస్ పట్టుకొని ఏ ఒరిజినల్ సర్టిఫికెట్స్ తీసుకెళ్ళాలి సో కౌన్సిలింగ్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అనే దానికి సంబంధించి మొత్తం ఈ రోజు ఈ వీడియోలో చెప్తాను సో ఈ వీడియోని చివరి వరకు చూడండి మీ డౌట్స్ అన్ని క్లారిఫై అయిపోతాయి సో మనం అనుకున్నట్టు ఈసారి శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీస్ వాళ్ళు మనకి వెటర్నరీ కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తున్నారు ఎవరైతే ఏపీఏపీ సెట్ 2022 రాసి ఈ వెటర్నరీకి రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటారో స్పెషల్ కేటగిరీస్ కాకుండా రిమైనింగ్ వాళ్ళు ఓకేనా స్పెషల్ కేటగిరీస్ లైక్ పీడబ్ల్యూడీ క్యాప్ ఎన్సీసీ స్పోర్ట్స్ అండ్ గేమ్స్కి వీళ్ళకి మళ్ళీ సపరేట్గా కౌన్సిలింగ్ ఉంటుంది సో రిమైనింగ్ వాళ్ళు ఇప్పుడు నేను చెప్పిన ప్లేస్కి వెళ్ళాలి మీరు ఈ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే సో ఎక్కడికంటే మీకు వీళ్ళు ఇక్కడ ఇచ్చారు చూడండి సో మనకి కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ తిరుపతి సో మనకి తిరుపతిలోనే ఈ వెటర్నరీ యూనివర్సిటీ ఉంది సో అక్కడ ఆడిటోరియం ఉంటుంది ఆ ఆడిటోరియంలో మీకు ఇక్కడ ఈ కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది సో మీకు బస్టాండ్ దగ్గర నుంచి తిరుపతి బస్టాండ్ నుంచి దగ్గరే వెటర్నరీ అని చెప్తే సో ఆటోస్ చాలా అవైలబుల్గా ఉంటాయి సో డైరెక్ట్గా వెటర్నరీ కాలేజ్ ముందు దిగేసి మీరు ఆడిటోరియం దగ్గరికి నడుచుకుంటూ వెళ్తే సరిపోతుంది అక్కడ ఆడిటోరియంలో మీకు ఇక్కడ మాన్యువల్ కౌన్సిలింగ్ ఉంటుంది మనకి వెటర్నరీ ఆన్లైన్ కౌన్సిలింగ్ కాదు ఆఫ్లైన్ కౌన్సిలింగ్ మాన్యువల్గా క్యాండిడేట్ రావాలి సో క్యాండిడేట్తో పాటు ఎవరన్నా పేరెంట్ కానీ లేకపోతే గార్డియన్ కానీ వస్తే బెస్ట్ అండ్ నా ఒపీనియన్ సో ఈ కౌన్సిలింగ్ జరిగే చోటు వచ్చేసి ఆడిటోరియం కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ తిరుపతి ఓకేనా సో ఎవరెవరు ఈ కౌన్సిలింగ్కి వెళ్ళాలి ఇప్పుడు కేవలం వీళ్ళు కొన్ని ర్యాంక్స్ మాత్రమే కౌన్సిలింగ్కి పిలిచారు ఓకేనా మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాయి కదా అవి స్టేట్ ర్యాంక్స్ సో మీకు లోకల్ ర్యాంక్స్ కాదు స్టేట్ ర్యాంక్స్ కేవలం కొన్ని ర్యాంక్స్ వాళ్ళు మటుకే ఈ ఫస్ట్ టైం వీళ్ళు ఈ కౌన్సిలింగ్కి పిలిచారు సో ఫస్ట్ మనకి ఓపెన్ కాంపిటీషన్ అంటే ఎవరైనా రావచ్చు ఓసీ వాళ్ళు రావచ్చు ఈడబ్ల్యూఎస్ బీసీ ఎస్సీ ఎస్టీ ఎవరైనా ఈ ఓపెన్ కేటగిరీ సీట్స్కి కాంపీట్ అవ్వచ్చు కాబట్టి ఎవరైతే స్టేట్ ర్యాంక్ 3103 సో మీ కేటగిరీకి సంబంధం లేకుండా మీ స్టేట్ ర్యాంక్ 3103 లోపు కానీ 3103 వరకు ఉంటే మీరు ఫస్ట్ రోజు సో ఓకేనా 28 నవంబర్న మార్నింగ్ 9 AMన మీకు కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది మీరు మార్నింగ్ 9 AM అని ఇచ్చారు కదా 8కే అక్కడికి వెళ్ళండి సో ఎందుకైనా బెస్ట్ ఓకేనా సో ఇలా మీకు నెక్స్ట్ 29th వచ్చేసి బీసీఏ బీసీబీ బీసీసీ బీసీఈ బీసీడి వాళ్ళకైతే కౌన్సిలింగ్ ఉంటుంది మార్నింగ్ 9 AMకు ఉంటుంది అలాగే ఆఫ్టర్నూన్ 2 PMకు ఉంటుంది చూసారు కదా బీసీఏ వాళ్ళకేమో అప్ టు 3907 వచ్చారు బీసీబీకి ఏమో 4791 అని ఇచ్చారు అలాగే బీసీసీకి బీసీడీకి బీసీఈకి మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ ర్యాంక్స్ వరకు మాత్రమే వెళ్ళాలి మీ ర్యాంక్ ఒకవేళ ఇప్పుడు ఓపెన్ కేటగిరీ 3103 ఇచ్చారు 3104 3105 వీళ్ళు వెళ్ళినా కూడా నో యూస్ మీరు ఒకవేళ సీట్లు మిగిలినా కూడా మీకు సీట్ ఇవ్వరు ఒకవేళ వెళ్ళినా కూడా ఒకవేళ ఈ రౌండ్ 1లో మిగిలితే సీట్స్ అనేవి మళ్ళీ మనకి రౌండ్ 2 అనేది కండక్ట్ చేస్తారు అప్పుడు మళ్ళీ మీ ర్యాంక్స్ని పిలుస్తారు కాబట్టి ఇప్పుడు కేవలం వీళ్ళు పిలిచిన ర్యాంక్ వాళ్ళ మట్టుకే వెళ్ళాలి ఇంకా రిమైనింగ్ ఇంకా ఎక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళైతే వెళ్ళొద్దు ఓకేనా సో మీకు కేటగిరీ వైజ్గా కనిపిస్తున్నాయి కదా 28 29 30th వచ్చేసి ఎస్సీ వాళ్ళకు ఉంది అలాగే ఎస్టీ వాళ్ళకు కూడా 30th ఉంది ఓకేనా సో ఈ మీ ర్యాంక్ను ప్రకారం చూసుకొని ఈ ర్యాంక్లోపు ఉన్న వాళ్ళు మాత్రమే కౌన్సిలింగ్కి వెళ్ళండి సో ఈ ర్యాంక్లోపు లేని వాళ్ళు అయితే కౌన్సిలింగ్కి వెళ్ళొద్దు మీరు వెళ్ళినా నో యూజ్ సో మీరు కౌన్సిలింగ్కి వెళ్ళేటప్పుడు ఏమేమి ఒరిజినల్ సర్టిఫికెట్స్ తీసుకెళ్లాలంటే మీ 10th క్లాస్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి అలాగే ఏపీఏపీ సెట్ హాల్ టికెట్ ఉంటుంది కదా అది తీసుకెళ్ళాలి అలాగే మీ ర్యాంక్ కార్డ్ తీసుకెళ్ళాలి అలాగే ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి మీకు ఒకవేళ క్యాస్ట్ కేటగిరీ సర్టిఫికేట్ ఉంటే అది తీసుకెళ్ళాలి ఈడబ్ల్యూఎస్ ఉంటే అది తీసుకెళ్ళాలి మీ 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ ఆర్ బోనఫైడ్ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి ఎవరికైతే రెసిడెన్స్ సర్టిఫికేట్ అవసరమో వాళ్ళు రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్ళాలి అలాగే కాలేజ్ టీసీ ఇచ్చి ఉంటారు కదా ఇంటర్మీడియట్ చదివిన కాలేజ్
కాలేజీలో టీసీ ఇచ్చింటారు కదా, ఆ టీసీ తీసుకెళ్ళాలి. అలాగే ఎవరైతే ఫార్మర్ కోట కింద అప్లై చేసుకున్నారో ఫామ్ 1 అండ్ ఫామ్ 2 కూడా తీసుకెళ్ళాలి. ఇవి తీసుకెళ్ళాలి, ఇవన్నీ ఒరిజినల్ సర్టిఫికెట్స్ తీసుకెళ్ళాలి. వీటితో పాటు ఒక 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ తీసుకెళ్ళండి. ఆ 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్, అలాగే నాకు తెలిసినంత వరకు ఇంకా మీ ఆధార్ కార్డు తీసుకెళ్ళండి. అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఉంటాయి కదా, అవి కూడా ఒక 5 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసుకెళ్ళండి, మీకు ఉపయోగపడతాయి. ఓకేనా? ఇప్పుడు చెప్పినవన్నీ ఒరిజినల్ సర్టిఫికెట్స్ ప్లస్ 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ ప్లస్ ఆధార్ కార్డ్ ప్లస్ 5 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్. అలాగే మీకు బ్యాంక్ అకౌంట్ ఉంటే బ్యాంక్ అకౌంట్ తీసుకెళ్ళండి స్టూడెంట్ పేరుతో. అలాగే నెక్స్ట్ ఆధార్ కార్డ్, ఇవి తీసుకెళ్ళండి. అలాగే నెక్స్ట్ మీరు ఫీ ఎంత పే చేయాల్సి ఉంటుందంటే మనకి రూమ్ రెంట్, హాస్టల్ మెస్ ఇవి కాకుండా, సో మీకు రిమైనింగ్ ఫీ వచ్చేసి 29,880 రూపీస్. ఈ ఫీ అయితే మస్ట్ అండ్ షుడ్గా తీసుకెళ్ళాలి. సో నాకు తెలిసినంత వరకు ఇక్కడ టోటల్గా 48,250 అని ఇచ్చారు కదా, సో ఈ ఫీ మొత్తం తీసుకెళ్ళండి. ఎందుకంటే మీకు సీటు వస్తే అక్కడే మీ ఒరిజినల్ సర్టిఫికెట్స్ అన్నీ తీసేసుకుంటారు, అలాగే మీరు ఫీ కూడా పే చేయాల్సి ఉంటుంది. మీరు ఒరిజినల్ సర్టిఫికెట్ తీసుకెళ్ళకపోయినా ఈ ఫీ పే చేయకపోయినా మీ సీట్ అనేది మళ్ళీ మీకు ఇవ్వరు, మీ సీట్ అనేది అక్కడక్కడే క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి సీటు వచ్చిన వెంటనే మీరు ఒరిజినల్ సర్టిఫికెట్ సబ్మిట్ చేయాలి, అలాగే ఈ ఫీ కూడా కట్టాలి. ఎవరైతే హాస్టల్ కూడా కావాలి అనుకుంటున్నారో వాళ్ళు 48,250 రూపీస్ తీసుకెళ్ళండి. హాస్టల్ వద్దు, సో మేము డ్రెస్ కలర్గా ఉంటాం అనుకున్న వాళ్ళు వచ్చేసి 29,880కి తీసుకెళ్ళండి. ఓకేనా? సో నెక్స్ట్ ఎవరన్నా ఈ సీట్ తీసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళకి ఎక్కడన్నా సీట్ వచ్చి క్యాన్సిల్ చేసుకోవాలి అనుకుంటే, మీరు ఈ అడ్మిషన్స్ క్లోజ్ అయ్యేలోపు క్యాన్సిల్ చేసుకుంటే మీ ఫీ మొత్తం మీకు ఇచ్చేస్తారు. అయితే మీరు క్యాన్సిలేషన్ ఫీగా 3,750 అనేది కట్టాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇది వెటనరీకి కౌన్సిలింగ్కి సంబంధించి. సో ఈ డేట్స్ అలాగే మీ కేటగిరీని బట్టి అలాగే మీ స్టేట్ ర్యాంక్స్ని బట్టి చూసుకోండి. ఓకేనా? ఫస్ట్ రోజు మటుకు అందరూ కౌన్సిలింగ్కి వెళ్ళొచ్చు. ఎవరైతే 3103 ర్యాంక్ లోపు ఉన్నారో, స్టేట్ ర్యాంక్ లోపు ఉన్నారో, వాళ్ళందరూ కౌన్సిలింగ్కి వెళ్ళొచ్చు. ఇంకా రిమైనింగ్ డేట్స్లో వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు కదా, ఆ కేటగిరీ వాళ్ళే ఆ ర్యాంక్ లోపే వెళ్ళండి. మార్నింగ్ 9 కంటే 8కి అక్కడ ఉండండి. సో ఈవినింగ్ మీకు కొంచెం లేట్ అయినా అవ్వచ్చు, సో దానికి సరిపడ్డ అరేంజ్మెంట్స్ అయితే మీరు చూసుకోండి. ఓకేనా? ఇది వెటనరీ కౌన్సిలింగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.